మెగాస్టార్ చిరంజీవి మాస్ మహారాజా రవితేజ వాల్టీర్ వీరయ్యలో కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే. అందుకే ఈసారి మెగా మాస్ మామూలుగా ఉండదని అంటున్నారు. ఈ సినిమాలో రవితేజ క్యారెక్టర్ చాలా కీలకమని 40 నిమిషాల పాటు థియేటర్స్ ఊగిపోతుందని అంటున్నారు. దానికి తోడు ఇప్పుడు వీరయ్య డబుల్ డోస్ అంతకు మించి అనేలా ఉంటుందనే టాక్ నడుస్తుంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఈ సినిమాలో మెగాస్టార్ డ్యూయల్ రోల్ కనిపించబోతున్నాడట. ఇప్పటికే ఎన్నో చిత్రాల్లో తండ్రి కొడుకులుగా ద్విపాత్ర అభినయం చేసిన మెగాస్టార్ ఇప్పుడు మరోసారి అలాంటి పాత్రలో కనిపించనున్నట్టు తెలుస్తుంది. కానీ ఇప్పటి వరకు రిలీజ్ అయిన సాంగ్స్ లో గానీ టీజర్స్ లో గానీ ఎక్కడ కూడా చిరు డ్యూయల్ రోల్ చేస్తున్నట్టుగా హింట్ ఇవ్వలేదు. కేవలం మెగాస్టార్ వింటేజ్ లుక్ మాత్రమే రివీల్ చేశారు. కాబట్టి ఇలాంటి వార్తల్లో క్లారిటీ రావాల్సి ఉంది. అయితే ఈ సినిమా రొటీన్ ఎంటర్టైనర్ అని, కాకపోతే లోపల అసలు మ్యాటరే వేరే ఉంటుందని చెప్తున్నారు చిరు. పైగా రవితేజ కూడా చిరు సోదరుడుగా నటిస్తున్నట్టు టాక్. ఇదే నిజమైతే వాల్టీర్ వీరయ్య ట్రిపుల్ డోస్ ఇవ్వడం ఖాయమంటున్నారు. చివరిగా మెగాస్టార్ రీఎంట్రీ ఫిలిం ఖైదీ నంబర్ 150లో డ్యూయల్ రోల్ చేయగా తండ్రి కొడుకులుగా అందరి వాడిలో ద్విపాత్ర అభినయం చేశారు. ఇకపోతే బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిరుకి జోడిగా శృతి హాసన్ నటిస్తుండగా రవితేజ సరసన క్యాథరిన్ థెరిసా నటిస్తుంది. జనవరి 13న ఈ సినిమాను భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. హాయ్, దిస్ ఇస్ అభినవ్. Please like, share and subscribe to Hit TV. Hit TV. Please subscribe to Hit TV.